నిన్న కడపకొచ్చి ఎస్పీ గారిని కలిసి ప్రొద్దుటూరులో కాకి ఖద్దర్ రెండు కలిసి అసాంఘిక కార్యక్రమాల్ని నిర్మూలించాలంట ఆయన చెప్పిన మాటల్లో రెండో మాట తెలుగుదేశం పార్టీ వాళ్ళు 40 మంది ఉన్నారంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నలుగురు ఉన్నారంట తర్వాత పేద ప్రజలంట ఆయనకు ప్రేమంట పేద ప్రజలు మట్క ఆడి డబ్బులు పోగొట్టుకుంటా అంటే చూడలేకుండా ఉన్నారంట ఆయన నిన్న కడపకొచ్చిన దాని మీద మళ్ళా ఈ రోజు నేను కడపకొచ్చి ఎందుకు ప్రశ్నిట్ పెట్టాల్సి వచ్చిందంటే ప్రజలు ఆశ్చర్యపోతారు ఆయన తో పార్టీ పని చేసిన పోలీస్ ఆఫీసర్లు ఆశ్చర్యపోతారు ఆయన దగ్గర పని చేసి ఆయన కింద ఉండే బుకీలను ఎవరైతే రెడ్ కార్పెట్లు వచ్చి కౌన్సిలర్లను వైస్ చైర్మన్లను చేసిన వాళ్ళు వాళ్ళు కూడా దిగ్భ్రాంతికి గురైతారు ఫైనల్గా రాచమల్లు ప్రసాద్ రెడ్డి వ్యూహం ఏంటంటే ఈ అసాంఘిక కార్యక్రమాలు 3 నెలల్లో అంతం చేయాలంట స్ట్రిక్ట్గా ఉండాలంట కారణం ఏంటంటే దీనంతటికి ఈ జరిగిన దానికి అంతటికి నిన్న ఆయన చెప్పిన దానికి అంతటికి ప్రొద్దుటూరు ప్రజలకు ఇట్లా కడప జిల్లా ప్రజలకి అలాగే ముఖ్యంగా కొత్తగా వచ్చిన కడప ఎస్పీ గారికి ఈ మీడియా ద్వారా నేను తెలియజేయాలనుకుంది ఏంటంటే 4.5 సంవత్సరాల క్రితం ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ ఉన్నాడా పొద్దుటూరుకి ఏమన్నా కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇప్పుడు ఎట్లా ఎస్పీ గారిని అపాయింట్ చేసినారో అట్లా ఏమన్నా ఎమ్మెల్యేగా ఈయన ఏమన్నా ఇప్పుడు ఛార్జ్ తీసుకున్నాడా ఇప్పుడేమన్నా శాసనసభ్యుడైనాడా ఫస్ట్ ఆయన చెప్పిన దానికి ఒకటి ఆన్సర్ చెప్తానా తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఈ జరుగుతానే వీళ్ళంతా వరదరాజు రెడ్డి గారి దగ్గర ఉన్నాడంట ఆడు 2014లో ఎమ్మెల్యే ఎవరే ఆ పొద్దుటూరుకు రాచమల్లు ప్రసాద్ రెడ్డి నువ్వేనా లేకపోతే వేరే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా 2014లో మరి నిద్రపోతానేవా మరి 2014లో ప్రజా సమస్యలు పోరాడేవానివి ప్రజల పక్షాన నేను ఏందో పెద్ద పొడిచేటోని నేను చెప్తాడా కదా మరి 2014 నుంచి 19 వరకు ఏ రోజన్నా ఒక్క రోజన్నా ఒక చిన్న ధర్నా చేసినావా ప్రొద్దుటూరులో జూదాం కానీ అసాంఘిక కార్యక్రమాలు ఉన్నాయని కానీ నువ్వే ఒక జూదగానివి నువ్వే మీ ఇంట్లో కూర్చొని కాడసాడతావు నువ్వే ఇప్పుడున్నటువంటి కొందరు తెలుగుదేశం పార్టీ నాయకులు నీ దగ్గర ఉన్నారు నేను ఆ రోజు చెప్పినా ఇప్పుడు పేర్లు చెప్పమనే చెప్తా నువ్వు వాళ్ళు అందరు కలిసి కూర్చొని నువ్వే ఇసుకటాకలు ఆడతావు నువ్వే మంగతాయి ఆడతావు నువ్వే మట్కా వేస్తావు నువ్వే క్రికెట్ పద్యాలు ఆడతావు ఆశ్చర్యం వేస్తుంది నువ్వేంది కడపకు రావడం ఏంది అసాంఘిక కార్యక్రమాలు లేకుండా చేయమనడం ఏంది ఇది చూస్తా అంటే ఎట్లుందంటే గుడ్డి గుర్రం ఉంటుంది ఒక గుర్రం గుడ్డి వేయటాది దానికి కళ్ళు కనపరావు అట్లా దానికి ఈయన పండు తోముతారని సామెత ఉంది గుడ్డి గుర్రానికి పండు తోమినట్టు అంటే దాన్ని రెడీ చేస్తున్నాడు దాన్ని నేను ఎమ్మెల్యే గారిని సూటిగా కడప జిల్లా ప్రజలు కానీ ఎస్పీ గారికి ప్రొద్దుటూరు ప్రజలకు ముఖ్యంగా ప్రొద్దుటూరు ప్రజలకు ఒక్కటి చెప్తానా ఏఆర్ రాచమల్లు ప్రసాద్ రెడ్డి అబ్రహాం లింకన్ చెప్పులు కుట్టేవాడు అమెరికన్ ప్రెసిడెంట్ అయినాడు ఆ అబ్రహాం లింకన్ గారు ఒక సామెత ఉంది అబ్రహాం లింకన్ గారు ఏం చెప్పినారంటే కొంతమంది ప్రజల్ని అంతకాలం మోసం చేయొచ్చు అంటే అన్నిసార్లు మోసం చేయొచ్చు కొంతమంది ప్రజల్ని అన్నిసార్లు మోసం చేయొచ్చు అందరు ప్రజల్ని కొన్నిసార్లు మోసం చేయొచ్చు కానీ అందరి ప్రజల్ని అన్నిసార్లు మోసం చేయలేరు అర్థమైందా రాచమల్లు ప్రసాద్ రెడ్డి ఈ డైలాగు బహుశా ఆయన చెప్పిన ఈ ప్రావర్బో ఈ నీతి సూక్తి అనుకోండి పెద్దలు ఎందుకు చెప్పినారంటే రాచమల్లు ప్రసాద్ లాంటి వాళ్ళు పుడతారని చెప్పినారు ఆయన చెప్పే అబద్ధాలు ఆయన నిన్నలే ప్రజాప్రతినిధులంతా 100 మంది వచ్చినారంట వీళ్ళంతా అంట పొద్దుటూరులో జూదరహిత పొద్దుటూరు చేయాలంట జూదానికి కేర్ ఆఫ్ అడ్రస్ చేసింది నువ్వు గుట్కా ఇసుకే తోలేది పొద్దున లేచాంచి నీ బామర్ది నేను ఏం ఎక్కువ చెప్పదలుచుకోలే ఎస్పీ గారిని ఎమ్మెల్యే గారు చెప్పినారు కదా కాకి ఖద్దర్ కలిసి చేస్తారని టూ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇబ్రహీం గారు క్రికెట్ బుకీలకు ఎమ్మెల్యే గారికి రోజు ఇంటికి పోయి వాళ్ళ ఇంట్లో సీసీ కెమెరాలు ఉంటే తెప్పియాలా ఆయన లేదా ఎమ్మెల్యే గారు చూపించాలా ఎన్నిసార్లు ఇబ్రహీం వాళ్ళ ఇంటికి పోయినాడు
ఎంతమంది బుకీలు ఇబ్రహీం గారు కూర్చొని మాట్లాడారు నువ్వు అంటున్నావు కదా నేను నిజాయితీవంతుని నేను ప్రజల పక్షానని ఒక సంవత్సరం రోజుల్లో ఆరు నెలలో మీ ఇంటి సీసీ కెమెరా ఫుటేజ్ ఎస్పీ గారికి ఇస్తావా ఛాలెంజ్ చేస్తాడా రా నువ్వు కడపకు వచ్చి ఎస్పీ గారికి ఇదే ఇబ్రహీం గారిని మఫ్టీలో వస్తారు సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు బుకీలో వస్తారు కూర్చొని డబ్బులు మాట్లాడుకొని ఓపెన్గా చేసుకోమన్నావు చౌటపల్లిలో జరిగే లోపల బయట గ్యాంబ్లింగ్ నీకు సంబంధం లేదా గురు రాఘవేంద్ర స్కూల్లో జరుగుతుంది నీకు సంబంధం లేదా మీడియా మేము రిక్వెస్ట్ చేస్తాను ఎస్పీ గారు వీటికి అన్నిటికీ మూలం ఆయన ఆయన బావమరిది బంగారెడ్డి నిన్న రెండు రోజుల క్రితము ఆయన విజయవాడకు పిలిపించి శివచంద్రారెడ్డిని ఈయనను కూర్చోబెట్టి నీకు టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు అసాంఘిక కార్యక్రమాలకు అంతా నువ్వు బిగ్ బాస్ అయినావు మా రిపోర్ట్లు కూడా అదే ఉంది అని తెలిస్తే ఆగ మేఘాల మీద టికెట్ రాదనే ఉద్దేశంతో ఆగ మేఘాల మీద పొద్దుటూరుకు వచ్చి బుకీలందరినీ పిలిచి డిన్నర్ పెట్టి తీ మీ ఇండివిజువల్స్ తీ వస్తాయి డిన్నర్ పెట్టి నాలుగున్నర సంవత్సరం దోచుకున్నాం అద్దు అదుపు లేకుండా డబ్బు సంపాదించినాం ఇప్పుడు ఇంకా క్రికెట్ సీజన్ ఇది అయిపోతే నెక్స్ట్ నోటిఫికేషన్ వస్తుంది మళ్ళీ ఎలక్షన్ ఈ ఆరు నెలలు మ్యాచ్లు లేవు ఉంటే ఇప్పుడు మహా అండి వరల్డ్ కప్ ఉంది అయిపోతానే లేవు దయచేసి మీరు అందరు ఎత్తేయండి మళ్ళా నేనే ఎమ్మెల్యే అవుతా మళ్ళా గవర్నమెంట్ వైసీపీ వస్తుంది మళ్ళా నాలుగున్నర సంవత్సరం దోచుకుందాం ప్రజలకు ఎన్నైనా నేను అబద్ధాలు చెప్తా పోలీసులను మాయ చేస్తా మనకు ఎవడైతే సహకరించినాడో పోలీసులు వాళ్ళనైనా బలి పెడతా ఇది పోలీసులు తప్పని చూపిస్తా మన జోలికి రాకుండా చేస్తా మళ్ళా ఈ ఆరు నెలలు మీరు క్లోజ్ చేయండి చెప్పి డిన్నర్ పెట్టి నీ బుకీలకు నువ్వు ఆపమని చెప్తావు నేను ఎమ్మెల్యే గారిని ఎస్పీ గారిని ఖద్దరు కాకి ఒకటే చేస్తామంటే నేను స్వాగతించే వ్యక్తిలో నెంబర్ వన్ వ్యక్తిని అయితే నేను చెప్పేది కూడా ఒక్కసారి పొద్దుటూరు ప్రజలు ఆలోచన చేయండి టూటోన్స్ ఏ ఇబ్రహీం గారు ఆయన ఏడ్చుకొని ఇన్ని రోజులు నడిపినాడు ఎమ్మెల్యే ఒప్పుకున్నాడు కదా ఇప్పుడు చెడ్డ పేరు వస్తుంది ఊర్లో గ్యాంబ్లింగ్ మట్కా వల్ల నాకు చుట్టనారు టీడీపీ వాళ్ళు అన్నావు కదా మరి నువ్వు ఏడ్చుకునే సీఐని రేపే ఎక్కువ టైం అవసరం లే రేపు పొద్దునే లెటర్ డిఐజీకి డీజీపీకో ఎస్పీ గారికో ఫోన్ చేయి నాకు ఇబ్రహీం సర్కిల్ ఇన్స్పెక్టర్ వద్ద ఆయన మీద ఆరోపణలు వచ్చినాయి నాతో కనెక్షన్ ఉందని ఆయనకు బుకీలతో ఉందని వేరే ఆఫీసర్ నిండని వేయచ్చు పాయింట్ నెంబర్ టూ డిఎస్పీ గారు అడిషనల్ ఎస్పీ మేడం గారు ఆమె ఏమీ పట్టించుకోలే మేడం గారు ఆమె పట్టించుకోలేదు కాబట్టే మేడం గారు కడప నుంచి ఇక్కడ వచ్చి రైడింగ్ చేస్తున్నారని నువ్వే మాట్లాడినావు కదా ఎట్లా మేడం గారు ట్రాన్స్ఫర్ పెట్టుకున్నారు బీహార్కి వెళ్ళిపోతున్నారు గవర్నమెంట్లో అయిపోయింది రెండు మూడు రోజుల్లో మేడం వెళ్ళిపోతుందని చెప్పినావు రైట్ డిఎస్పీగా బాలస్వామిరెడ్డి సార్ను వేపి నీ బామర్ది మూడు రోజులు పరారైనాడు ఆయన తీసిన ఆధారాలు ఉంటే అట్టండి ఆఫీసర్ నేర్పించి నువ్వు పని చేపి లింకులు తీసి చూపిస్తారు నువ్వు వేయించుకునే సిఐలు నువ్వు వేయించుకునే ఎస్ఐలు నీ బామర్ది పేరు నీ పేరు తీస్తారా అని మళ్ళా చెప్తాను రాజమౌళి ప్రసాద్ రెడ్డికి నీకు మూడే మూడు నెంబర్ వన్ సిఐ ఇబ్రహీంను ట్రాన్స్ఫర్ చేయించు నువ్వే నువ్వు వేయించుకునే ఆఫీసర్లను వేసి వాళ్ళతో తప్పులు చేపించి నేను ఇబ్రహీం గారిని కానీ ఎస్పీ గారిని కోరుతానా చూసినారా సార్ మీతో తప్పుడు పనులు చేపించి మీతో అన్ని అసాంఘిక కార్యక్రమాలు చేయించి పోలీసులు అసమర్థులైతేనే ఆపలేరు నేనైతే ఫేర్గా ఉన్నానని చెప్పినాడు పోలీస్ డిపార్ట్మెంట్ ప్రొద్దుటూరులో ఉన్నటువంటి హోంగార్డు దగ్గర నుంచి జిల్లా ఎస్పీ గారి వరకు ఆలోచన చేయండి చేపించిన రోజులు చేపించి ఈరోజు ఎలక్షన్లు వస్తాయి ఆయనకు టికెట్ రాదు కాబట్టి రావడం లేదనే ఉద్దేశంతో పోలీసులంట మూడు నెలల్లో చేయకుండా అసమర్థులంట ఇటాటి మాటలు నువ్వు మాట్లాడకు రాజమౌళి ప్రసాద్ రెడ్డి నువ్వు ఇబ్రహీం గారిని ట్రాన్స్ఫర్ చేపి బాలస్వామిరెడ్డి గారిని డిఎస్పీగా బేపించు అప్పుడు ప్రజల్లో నీకు ఆయన బట్టి చూపిస్తాడు ఎవడు ఆడినాడు ఎవడు ఆడిచ్చేది ఎవరు మూలాలే ఉన్నాయని యు ఆర్ ద బిగ్ బాస్ నేను శాంతి ప్రొద్దుటూరు జూదరహిత ప్రొద్దుటూరు ఎమ్మెల్యే గారు చెప్పేదానికి ఎప్పుడు సహకరించేవాడిని నేను చెప్తా నలుగురు వైసీపీ వాళ్ళు నలభై టీడీపీలు ఉన్నావు కదా నలభై మంది పేర్లు చెప్పు ఈ నలభై మంది పేర్లు చెప్పు టీడీపీ వాళ్ళని నేను పిలుచుకొని వస్తా శివాలయం గారికి నువ్వు నలుగురు అన్నావు కదా నేను చెప్తా ఒక ముప్పై పేర్లు నీ వాళ్ళని పిలుచుకొని వస్తావా శివాలయం గారికి రా అనే పెడతాం డిబేటు మూడు నెలలు ఎందుకయ్యా చదువుకునే మేధావులు జిల్లాలు ఆలోచన చేయండి మీరు పాత్రికేయ మిత్రులు ఆలోచన చేయండి ప్రొద్దుటూరు ప్రజలు ఆలోచన చేయండి
అసాంఘిక కార్యక్రమాలు ఆపాలంటే మూడు నెలలంట. ఈరోజు ఉదయము మా వాళ్ళు ప్రొద్దుటూరు గ్రూపుల్లో కూడా పెట్టినారు, పద్దనే ఇసుక ట్రాక్టర్లు మళ్ళీ ఇసుక తోలుతా. దయచేసి ఒకటే కోరుతున్నా, ఈ మూడింటిని చెయ్యి. ఇబ్రహీం గారిని మార్చు, బాలస్వామిరెడ్డి గారిని డిఎస్పీగా వేయి. మీ వాళ్ళు ఎవరో నలుగురు అనేవు కదా, నేను పేర్లు చెప్తా, శివాలయం సర్కిల్కు రా. తెలుగుదేశం వాళ్ళు 40 మంది అనేవు కదా, 40 కాదు 100 మంది అయినా పేర్లు నేను పిలుచుకొని వస్తా ఉంటే. ఎవ్వరు మా పార్టీకి సంబంధించిన వాళ్ళు చేయలే. ప్రజలు ఒక్కటి ఆలోచన చేయండి, పోలీస్ వ్యవస్థను ఇంత అడ్డంగా పెట్టుకొని ఉంటే ప్రతిపక్ష పార్టీ వాడు ఒక్కటాక్ ఇసుకే తోలుతాడా?